గోపికృష్ణ జీకేటీవి. సో ఈరోజు వచ్చేసి మనం చూసామంటే అమెరికాలో 1987 తర్వాత స్టాక్ మార్కెట్ 10% పడ్డం నిన్న చూసాం మనం. 2000 కనీ విని విరిగిన విధంగా భారీగా పడిందనమాట. సో ఎందుకు ఇలా జరుగుతుంది అంటే జనాల్లో వచ్చేసి ప్యానిక్, ఎవ్రీబడి ఈజ్ ప్యానిక్. అండ్ ఈరోజు చూసామంటే మనకు ఒక్కసారిగా ట్రంప్ వచ్చేసి డిక్లేర్ చేయడం, నేషనల్ ఎమర్జెన్సీ చేయడం. సో చేసిన వెంటనే అన్ని వైపుల నుంచి అన్ని జాగ్రత్తలు ఫెడరల్గా వచ్చేసి వాళ్ళు మార్షల్ని పంపించేసి ఏ జాగ్రత్తలు కావాలంటే ఆ జాగ్రత్తలు, ఏ ఫండ్స్ కావాలంటే ఆ 50 బిలియన్ ఆల్రెడీ రిలీజ్ చేశారు. సో దాన్ని ఎమర్జెన్సీ కింద ఏ పర్మిషన్స్ కోసం వెయిట్ చేయకుండా ఇమ్మీడియట్గా దాన్ని వచ్చి తీసుకోవచ్చు. సో చూశారంటే నిన్న పడిన మొత్తం 10% ఏదైతే పడిందో, ఇంతవరకు 1987 నుంచి ఇన్ని సంవత్సరాలకు ఎప్పుడు పడలేదు జనాలంత ప్యానిక్. అట్లాంటిది ఆ 2000 ఇమ్మీడియట్గా ఈరోజు ఫ్రమ్ 3 to 4 వితిన్ 1 hour అది రికవర్ అయింది. సో దట్ షోస్ దట్ హౌ పీపుల్ ఆర్ యునో వెయిటింగ్ ఫర్ ట్రంప్ టు అక్సెప్ట్ దిస్ ఈస్ అన్ ఇష్యూ. సో ఇది వచ్చేసి టెంపరీ ఇష్యూనే అండి. లాస్ట్ 1 week ఆర్ 10 లాస్ట్ 1 week నుంచి చూస్తే మీకు టోటల్గా 28% పడిందనమాట, ఇంక్లూడింగ్ లైక్ ఎస్ఎన్పి, లైక్ ద స్ట్రాంగ్ కంపెనీస్ మనం చూసినామంటే 28% పడింది. సో ఈరోజు నిన్న వచ్చేసి లైక్ 10% ఈరోజు రికవర్ అయిన తర్వాత చూస్తే, బట్ స్టిల్ ఇట్స్ 20% డౌన్. సో ఈజ్ దిస్ గోయింగ్ టు రికవర్? డిపెండ్స్. ఈజ్ దిస్ గోయింగ్ టు ద ఎండ్ ఆఫ్ దిస్ లైక్ నో లైక్ ద కరోనా అది అవుతుంటే? అంటే ఐ డోంట్ థింక్ సో. ఎందువల్లంటే వచ్చేసి దీన్ని వచ్చేసి చాలా జాగ్రత్తలు అందరూ లైక్ ప్రజలు తీసుకోవాలి, స్టేట్స్ తీసుకోవాలి, గవర్నమెంట్ తీసుకోవాలి, అఫీషియల్స్ తీసుకోవాలి, ఇంక్లూడింగ్ ప్రైవేట్ కంపెనీస్. దే హ్యావ్ టు సీ హౌ పీపుల్ కెన్ వర్క్ ఫ్రమ్ హోమ్. లాట్ ఆఫ్ కంపెనీస్ ఆర్ స్టార్టెడ్ బట్ రిమైనింగ్ ఆల్సో దే హ్యావ్ టు స్టార్ట్. ఇప్పుడు మన చైనాస్లో చూసిన అగ్రెసివ్గా వాళ్ళు వచ్చేసి ఫస్ట్ టైం రిడ్యూస్ అవుతున్న నంబర్స్ని దాన్ని తీసుకోవాలి అంటే దట్ ఈస్ ద ఓన్లీ వే యూ కెన్ సీ దిస్ మార్కెట్ ఈస్ రికవరింగ్. అగైన్, ఈజ్ దిస్ ద ఎండ్ ఆఫ్ ద మార్కెట్ దట్ నో దిస్ ఈస్ గోయింగ్ టు హ్యాపన్? సమ్ పీపుల్ ఆర్ థ్రోయింగ్ ఎవ్రీథింగ్ అండ్ దెన్ సెల్లింగ్. ఈజ్ దిస్ ద రైట్ వే? అబ్సల్యూట్లీ నో. ఎందువల్లంటే మనం ఇట్లాంటి మార్కెట్ డౌన్ టౌన్ని 2008 ఫైనాన్షియల్ మార్కెట్ మెల్డౌన్ మనం చూసినాం. సో అప్పుడు కూడా భారీగా పడింది. ఎంత అంటే మనకు వచ్చేసి వితిన్ ఆల్మోస్ట్ లైక్ 1 year, 6 months, 6 months టు 1 year టైంలో మీకు వచ్చేసి భారీ కంపెనీ లేమాన్స్ కావచ్చు, ఫైనాన్షియల్ బిగ్ వెయిట్స్ అన్నీ కూడా నంబర్ 1, నంబర్ 2, నంబర్ 3 కంపెనీ నుంచి 0 కంపెనీస్కి అయిపోయినాయి. కంపెనీస్ అడ్రస్ లేకుండా పోయినాయి. అప్పుడు వచ్చే నిజంగానే అమెరికా ఎకానమీ చాలా భయపడింది. అయినా 40% to 50% కంపెనీస్ వచ్చేసి లైక్ స్టాక్ మార్కెట్ 50% పడింది. ఇంతవరకు నేను ఎప్పుడు చూడలేదు 50% పడిన 2008. బట్ 2009 నుంచి మెల్లగా రికవర్ చేసి అగైన్ ఇట్ కేమ్ బ్యాక్. సో దిస్ ఈజ్ నాట్ ద ఎండ్. లుక్ అట్ వాట్ హౌ వారన్ బఫెట్ ఈస్ డూయింగ్. వెన్ థింగ్స్ ఆర్ ఫాలింగ్ యూ హ్యావ్ టు బై. ఇవన్నీ కామన్ వస్తుంటాయి పోతుంటాయి. సో మనం వచ్చి 1987 నుంచి చూసామంటే మనకు వచ్చేసి 2000 డాట్ కామ్ బర్స్ట్ అయింది, 2008 ఫైనాన్షియల్ బర్స్ట్ అయింది. ఇప్పుడు వచ్చేసి దిస్ ఈజ్ తాత్కాలికం. ఈరోజు వచ్చేసి దిస్ హెల్త్ రిలేటెడ్, దిస్ గాట్ నథింగ్ టు డూ విత్ ద ఫైనాన్షియల్. ఎస్, దిస్ కెన్ హ్యాపన్ రిసెషన్ ఆల్సో. ఇది కనుక మనకు వచ్చేసి 2 consecutive quarters మనకు వచ్చేసి ఎకానమీ కాంట్రాక్ట్ అవుతుందంటే డెఫినెట్గా ఈ కాంట్రాస్ట్ అయినప్పుడు మనకు రిసెషన్ వస్తుంది అది. బట్ ఇఫ్ ఇట్ సీ లైక్ ఇట్స్ అ టెక్నాలజీ, సో విత్ ఇన్ ఎ మంత్ ఇట్ విల్ పికప్. చైనాస్లో పడింది, ఇమీడియట్గా మళ్ళీ వచ్చేసింది. యాజ్ లాంగ్ యాజ్ వీ కెన్ కట్ దిస్ లైక్ లాసెస్ లైక్ నో లైక్ మనకు వచ్చి 40 చనిపోయారు, దీనివల్ల మనకి ఇమీడియట్గా దీని వచ్చి జాగ్రత్తలు తీసుకునేసి తగ్గించగలిగితే మార్కెట్ ఇమీడియట్గా వచ్చేస్తుంది. సో ఐ డోంట్ సీ ఎనీ ఇష్యూ విత్ ఇన్ మంత్స్లో వచ్చేసి పికప్ అవుతుంది. అఫ్ కోర్స్ లైక్ మనకు వచ్చే ట్రావెల్ ఏజెన్సీ, ట్రావెల్ రిలేటెడ్ డెల్టా కానీ చూసారంటే అవన్నీ కూడా 50% పడ్డాయి. మిగతా బోయింగ్ చూసామంటే 60% పడి ఉండదు. మిగతా కంపెనీలు చూస్తే ఆ టెక్నాలజీ అంతా కూడా భారీగా పడి ఉన్నాయి. బట్ హెవీగా చూసారంటే మనకు వచ్చేసి ఏవైతే క్రూస్ రిలేటెడ్ ఉన్నాయో అవి కంప్లీట్లీ దే షట్ డౌన్. ఎస్, దే హ్యావ్ టు షట్ డౌన్. దట్స్ ద ట్రావెల్ ఇండస్ట్రీ భారీగా ఎఫెక్ట్ అవుతుంది. సో ఎక్కడైతే మీకు అక్కడ పడినాయో వాటన్నింటి కూడా దిస్ మే బీ బెస్ట్ టైం టు బై ఇన్ ఫ్యాక్ట్. బట్ ఎనీవే, సో హోప్ దిస్ ఈస్ ఎ షార్ట్ టర్మ్ అండ్ దెన్ విత్ ఇన్ ఫ్యూ మంత్స్లో మనం వచ్చేసి ఈ రికవరీ మనకు చూస్తాము. సో మీకేమైనా కమెంట్స్ ఉంటే దయచేసి మీరు పెట్టండి. థ్యాంక్ యూ వెరీ మచ్. గోపికృష్ణ, జీకేటీవీ.